అంతా సెట్ చేశారా అడిగినవన్నీ చేస్తామన్నారా అలిగి ఆరోపణలు చేసి పంతం నెగ్గించుకున్నారా అందుకే సైలెంట్ అయ్యారా ఇంతకీ ఎవరా నాయకుడు ఏమ కథ రాజీనామా లీకేజీలతో టీడీపీలో కలకలం రేపిన పోలిట్ బ్యూరో సభ్యుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలక వీడినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి జ్వరంతో బాధపడుతున్న తనను పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించి త్వరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారని ట్వీట్ చేస్తూ రాజకీయ భవిష్యత్పై క్లారిటీ ఇచ్చారు గోరంట్ల దీంతో ఆయన బెదిరింపులు టీకప్పులో తుఫానీనని ఆయన పార్టీ మారడం లేదు అన్న విషయం స్పష్టమైందని టాక్ రాజీనామా లీకులతో గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఊహాగానాలు చర్చలకు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటున్నారు పదవుల కేటాయింపుల్లో తనను చిన్న చూపు చూస్తున్నారని బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వకుండా తొక్కి పెట్టారని అందువల్ల కేబినెట్ హోదా కలిగిన పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు దానికి టీడీపీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాలేదు టీడీపీ రాష్ట్ర కమిటీ పదవుల్లో సైతం ఆయన సూచించిన వారికి చోటు ఇవ్వలేదు దాంతో రాజీనామా ప్రస్తావన బయటపెట్టారు బుచ్చయ్య చౌదరి గత నెల ఇరవై ఐదునే రాజీనామా లేఖను అధిష్టానానికి ఇస్తానని చెప్పారు ఈలోగా రెండు త్రిసభ్య కమిటీలు బుచ్చయ్యను బుజ్జగించే పని చేపట్టడం చంద్రబాబు అచ్చెన్నాయుడులు ఫోన్లో మాట్లాడడంతో పరిస్థితి చల్లబర్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం గోరంట్ల అలకం వీడారా లేదా అన్నది పార్టీలో చర్చగాని ఉంది అధిష్టానం ముందు పెట్టిన డిమాండ్లను నెరవేర్చుకున్నారా లేదో కూడా అనుచరులకు అంతుబట్టడం లేదట వాస్తవానికి బుచ్చయ్య ప్రస్తావించిన అంశాలపై పార్టీలో అంతర్గతంగానే చర్చ జరిగింది గోరంట్ల కానీ పార్టీ నేతలు కూడా దీనిపై ఎక్కడా బయట మాట్లాడలేదు అయితే డెబ్బై నాలుగేళ్ల బుచ్చయ్య చౌదరి తన సోదరుడి కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అధిష్టానం ముందు డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది గోరంట్ల సోదరుడి కుమారుడు రవిరామ్ కిరణ్ వృత్తిరీత్యా వైద్యుడు ఆయన్నే తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకున్నారు రవిరామ్ కిరణ్ పెద్దగా క్రియాశీలకంగా లేరు రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదిరితే కాపు సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్న రాజమండ్రి రూరల్ సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని గోరంట్ల ముందస్తు వ్యూహంలో భాగంగానే పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని అనుకుంటున్నారట ముందుగా రూరల్ సీటు మీద ఖర్చీ ఫేసి తనదే అని అనిపించుకున్నారట అంతేకాదు అధిష్టానం ముందు ఆయన లేవనెత్తిన డిమాండ్లకు పరిష్కారం కూడా దొరికిందనే ప్రచారం ఉంది అందుకే అంత ఎత్తున ఎగిరిపడి పార్టీ నాయకత్వాన్ని దుమ్ము దులిపేసిన బుచ్చయ్య చౌదరి సైలెంట్ అయ్యారు మరి బాబు చెప్పినట్టు గోరంట్ల అలకవీడి ప్రజాక్షేత్రంలోకి వస్తారో లేదో చూడాలి